నరసారావుపేట పట్టణాన్ని జిల్లాగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ గురువారం స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పట్టణ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలలో నరసారావుపేట ఎంతో అభివృద్ధి చెందిందని, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలలో సైతం తమ పట్టణం ముందంజలో ఉందని అన్నారు. నరసారావుపేటని జిల్లా కేంద్రంగా ప్రకటించిన సంతోషంలో రానున్న శనివారం నాడు పాదయాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అట్లానే ఇక్కడ ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా చదువుకోవడానికి పల్నాడు ప్రాంతం నుంచి, మరి అలానే ఒంగోలు ప్రకాశం జిల్లాలో కొంత ప్రాంతం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, అట్లానే నంద్యాల, కర్నూలు జిల్లా నంద్యాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది విద్యార్థులు వచ్చి చదువుకొని వెళ్ళారు. అట్లానే మరి వైద్య పరంగా ఈరోజు దాదాపు 100 హాస్పిటల్స్ పల్నాడు మొత్తం కూడా నష్టపడకు వస్తుంది. కాబట్టి కొత్త కాదు, ఈరోజు నరసరావుపేట రాళ్ళు అనేది పల్నాడు ప్రాంతానికి ఈరోజు కొత్త కాదు. గత 50-60 సంవత్సరాల నుంచి నరసరావుపేట ఏంటో అందరికి తెలుసు. అలానే కొంతమంది చెప్తా ఉన్నారు ఇది పల్నాడులో కాదు, నరసరావుపేట పల్నాడులో భాగమే, నరసరావుపేట ముఖద్వారం పల్నాడికి. పల్నాడులో ఈ నరసరావుపేట పల్నాడులో లేదు, పల్నాడు అంటే మరి మాచర్ల గురజాలు మాత్రమే అని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న నాయకులు ఇది కరెక్ట్ కాదు. నరసరావుపేట కూడా పల్నాడుకి ముఖద్వారం. నరసరావుపేట ఈరోజు అన్ని రంగాల్లో కూడా నరసరావుపేట ఈరోజు నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ, అట్లానే రైలు నెట్వర్క్ కానీ, రైలు సరఫరా కానీ, ఇవన్నీ కూడా నరసరావుపేటకి ఈరోజు అన్ని అందుబాటులో ఉన్నాయి. డెఫినెట్ గా నరసరావుపేట ఈరోజు ప్రకటించినందుకు మన అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలు, నరసరావుపేట ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. అట్లానే రానున్న రోజుల్లో కూడా దీని ఒక మోడల్ జిల్లాగా ఎక్కడెక్కడ రోడ్లు వైడనింగ్ చేయడం కానీ, ఈరోజు ట్రాఫిక్ సమస్య లేకుండా చేసుకునే కార్యక్రమం కానీ, ఆఫీసులు ఎక్కడ నిర్ణయం చేయాలని చెప్పి నిర్ణయం చేసే కార్యక్రమం కానీ, ఇవన్నీ వచ్చే 2-3 నెలల్లో కంప్లీట్ గా ఒక పిక్చర్ వస్తుంది. ఖచ్చితంగా నరసరావుపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా వ్యాపారవేత్తలు, ఈరోజు ట్రాఫిక్ విపరీతంగా జామ్ అవుతా ఉంది. రోడ్లు వైడనింగ్ చేసుకోవడంలో కానీ, సెంట్రల్ డివైడర్ పెట్టి పార్క్ ఈరోజు మొక్కలు పెంచే కార్యక్రమంలో కానీ పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించాలి. సహకరించినప్పుడు తన ఒక మోడల్ మరి జిల్లా కేంద్రంగా నరసరావుపేట అభివృద్ధి చేసుకునే విధంగా మనం అందరం కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎంతో మంది కృషి ఉంది దీని వెనక. అన్ని పార్టీల వారు మద్దతు దొరికారు, వ్యాపారవేత్తలు మద్దతు దొరికారు, అందరూ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఉన్నారు. అన్ని పార్టీల వారికి మద్దతు ఇచ్చిన అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం. అలానే మరి రానున్న రోజుల్లో ఈ యొక్క 10 రోజులు కూడా ఈ యొక్క ఉత్సవాల లాగా